తిరుమల వెల్లుటకు ఉచిత దర్శనాలు లేవు కనుక తిరుపతికి వచ్చిన భక్తులు శ్రీనివాస మంగపురం వచ్చి శ్రీవారికి మొక్కుల రూపంలో ఇచ్చే తలనీలాలను ఆలయ వెలుపల బార్బర్ షాప్ నందు తలనీలాలు చెల్లించుకుంటున్నారు. ఇందులో చిన్నపిల్లలు మహిళలు అధిక సంఖ్యలో ఉన్నారు. ఇక్కడ ఆంధ్ర, తమిళనాడు, కర్ణాటక, తెలంగాణ, ఇతర రాష్ట్రాల నుండి తలనీలాలు సమర్పించేందుకు భక్తులు ఎక్కువగా వస్తున్నారు. అనంతరం స్వామివారిని దర్శించుకుని తిరుగు పయనం అవుతున్నారు. తిరుమల ఈవో తక్షణం స్పందించి కళ్యాణ కట్ట ఏర్పాటు చేయాలని భక్తులు కోరుతున్నారు. దర్శనానికి ప్రజలు చాలా ఇబ్బంది పడుతున్నారు. వాస్తవానికి కళ్యాణ కట్టలేదు. కళ్యాణ కట్టగా ఈ రోడ్డు పైన కాలువ గట్టు పైన తలనీలాలు సమర్పిస్తున్నారు. స్వామివారికి పవిత్రమైన తలనీలాలు. అదేవిధంగా ఇక్కడ కళ్యాణ కట్ట కట్టించినారంటే స్థానికులకు కానీ బయట నుంచి వచ్చే యాత్రికులని, తమిళనాడు నుంచి, కర్ణాటక నుంచి నడకదారిన వచ్చే యాత్రికులు చాలామంది వస్తున్నారు. వాళ్ళందరికీ సౌకర్యం లేదు, సౌకర్యం కల్పిస్తే బాగుంటుంది. ఇక్కడ ప్రస్తుతానికి ఒకే టీటీడీ కళ్యాణ మండపం ఉంది. ఇంకో కళ్యాణ మండపం కట్టించి కళ్యాణ కట్ట కట్టించినారంటే ప్రజలందరికీ బాగుంటుంది.